నా పేరు నరేన్ అండి. నేను రామచంద్రపురం కాన్స్టిట్యూన్సీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఓపెన్గా తెలుగుదేశం వాళ్ళకి నా ఛాలెంజ్ ఇది. ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే పాట పాడుతున్నారు, అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అని. 2014లో సరికొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఫస్ట్ అవకాశం ఈయన ఎక్స్పీరియన్స్డ్ కదా అని చెప్పి ప్రజలందరూ ఒక చిన్న మోసంలో పడి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. 5 ఏళ్ళు పరిపాలన చేశారు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఫస్ట్ టైం ప్రభుత్వం ఆయన ప్రభుత్వంలోకి వచ్చింది 2019లో. ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. అభివృద్ధి లేదు అభివృద్ధి లేదని చెప్పి వాళ్ళ 25 ఏళ్ల టైం ఫ్రేమ్ని ఈయన 4 ఇయర్స్తో కంపేర్ చేయడం మొదలుపెట్టారు. సరే, అది పక్కన పెట్టండి. 2014 నుంచి 2019 వరకు ఇచ్చిన టైం ఫ్రేమ్లో ఏం డెవలప్మెంట్ చేశారు? దీనికి ఏమైనా సాలిడ్గా ఎవిడెన్స్ చూపించగలరా? లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు కదా. మేము చేసిన సంక్షేమంలో 10% కూడా చేయలేదు. మరి మిగతా లక్షల కోట్ల రూపాయలని ఎక్కడ డెవలప్మెంట్గా వాడారో చెప్పాలి. ఇంతవరకు ఒక్క సాలిడ్ ఎవిడెన్స్ లేదు కదా. ఒట్టి మాటల పూటకాన్ని మాత్రం నడిపిస్తున్నారు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా. ఈరోజు పాదయాత్ర పేరుతో ఊరూరు తిరుగుతూ అవమానాలు ఫేస్ చేస్తున్నా కూడా ఇదేదో పెద్ద అచీవ్మెంట్ లాగా వాళ్ళు ప్రాజెక్ట్ చేయటం, అబద్ధాలను ప్రచారం చేయడం తప్ప రెండో ఎజెండా లేకుండా పనిచేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఇదే కంపారిజన్ కనుక చర్చకు వస్తే మాత్రం 100% చెప్పగలం, సామాన్యుడు కంఫర్టబుల్గా ఉంటేనే రేపొద్దున డెవలప్మెంట్కి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ అవుతాయి. మన పిల్లలు చదువుకుంటేనే, పేదవాళ్ళు చదువుకుంటేనే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ అవుతాయి. టాలెంట్ ఉన్న మనుషులు ఉంటేనే రేపొద్దున రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి మనుషులు తయారవుతారు. ఈ లాజిక్ వదిలేసి ప్రభుత్వం డెవలప్ చేస్తుంది ప్రభుత్వం డెవలప్ చేస్తుందని ఒక రాంగ్ నోషన్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాడు. మరి 5 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చారు కదా, ఏం చేశారు? దానికి సమాధానం మాత్రం లేదు. ఈ 4 ఏళ్లలో మాత్రం 30 ఏళ్ళు కావాల్సిన డెవలప్మెంట్ చేసేయాలన్నట్టుగా ఒక రాంగ్ నోషన్ తీసుకెళ్ళడానికి చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు దాన్ని గమనిస్తున్నారని మాత్రం 100% చెప్పగలం. 92 ఆర్థిక సంస్కరణ వచ్చిన తర్వాత రాష్ట్రం మాత్రమే కాదు మొత్తం ఇండియా షేపే మారింది, ఎకనామిక్ షేప్. అప్పుడు వచ్చినప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసిన వాళ్ళు వీళ్ళు. చంద్రబాబు నాయుడు 94 గవర్నమెంట్ కానీ వచ్చి 94 to 2004 10 ఇయర్స్ వీళ్ళకి అవకాశం వచ్చింది ఆర్థిక సంస్కరణ జరిగిన తర్వాత. అప్పుడు చేయాల్సినవన్నీ సరిగ్గా చేయలేదు కాబట్టే ఈరోజు ఈ బ్యాక్వర్డ్నెస్ మనం ఫేస్ చేస్తున్నాం. ఇందాక మంత్రి గారు చెప్పినట్లుగా 2007లో ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చేంత వరకు కూడా ఎస్సీబీసీ పిల్లలు ఎవరు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్కి నోచుకోలేకపోయారు. తద్వారా ఈ డెవలప్మెంట్ ఫ్రూట్స్ ఎవరు కూడా వాళ్ళు అందుకోలేకపోయారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఈరోజు నిరుపేద కుటుంబాల్లో కూడా పిల్లలు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ అమెరికాలో ఉద్యోగాలు చేయగలుగుతున్నారంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసిన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం వల్ల మాత్రమే సాధ్యమైంది. నిజంగా ఆ హయ్యర్ అప్పుడు ఉన్నట్టు పరిస్థితి ఉంటే ఆ ఫీజులు కట్టి చదివే పరిస్థితి లేదు. నార్మల్ డిగ్రీలు చదువుకుని ఉండేవాళ్ళు ఈ ఉద్యోగాలకి అవకాశం వచ్చిండేదే కాదు. సో ఇది విజన్ అంటే, ఇది మన ప్రజలను బాగు చేయడం అంటే దీన్ని విజన్ అంటారు. అంతే తప్ప ఏదో 10 మందికి అవకాశాలు క్రియేట్ చేశామని ఒక అబద్ధం చెప్పి బతకడం కాదు. రెండు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఒక కొలమానం ఉంది కదా. 2014-19 మధ్యలో దీన్ని పట్టుకుని చాలా ఊరేగారు కదా. 2019 నుంచి ఈ రోజు వరకు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎక్కడుందో చెప్పండి. టాప్ 3లో లేదా ఇండియాలో? మరి ఏమి లేదని దీన్ని ఇంత ప్రచారం చేస్తున్నారు? ప్రభుత్వం చేయాల్సిన అన్నీ చేస్తుంది, అన్ని వెసులుబాట్లు ఇస్తుంది, సింగిల్ విండో క్లియరెన్స్లు ఇస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే వ్యాపారవేత్తలు రావడానికి అనువైన ప్రభుత్వాలు నడుస్తున్న రాష్ట్రంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. ఇది వ్యాపారవేత్తలు రావాలి, పెట్టుబడులు పెట్టాలనేది వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్. అది టైమ్లీగా ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈరోజు మనం చూసాం లాస్ట్ 4 ఇయర్స్లో 100 కోట్లు 1000 కోట్లు పెట్టుబడులతో ఎన్ని ఇండస్ట్రీస్ మన ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయో. ఒక లీనియర్ డెవలప్మెంట్ జరుగుతుంది. అంతే తప్ప ఒకేసారి వచ్చి కుమ్మరించడం కదా ఏ వ్యాపారవేత్త కూడా. ఇది జరుగుతున్న ప్రాసెస్లో సామాన్యుడు కూడా బలపడి ఆ వ్యాపారవేత్తలు రావడానికి ఇక్కడ మన దగ్గర హ్యూమన్ రిసోర్సెస్ ఉండాలి, మనుషులు రెడీగా ఉండాలి, ఉద్యోగస్తులు ఉద్యోగాలకి ఇవ్వడానికి మన దగ్గర స్కిల్ ఫోర్స్ ఉండాలి. దాన్ని డెవలప్ చేయడానికి 4-5 ఇయర్స్ నుంచి మనం స్టడీగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ వైజ్ కానివ్వండి, అందరిని తయారు చేసుకుంటూ వస్తుంటే అది మాత్రం మాట్లాడడం అది కనపడకూడదు జనాలకి. దాని గురించి చర్చ జరగకూడదు. ఉన్న మీడియా బలాన్ని, పచ్చ మీడియా బలాన్ని వాడుకొని ఒక అబద్ధాన్ని ప్రచారం చేయాలన్నది వీళ్ళ కాన్స్టెంట్ ఎఫర్ట్ జరుగుతుంది. సింపుల్ క్వశ్చన్ అండి, 14-19 మీరు ఏం డెవలప్ చేశారో చెప్పండి. మీరు వెనక్కి వెళ్ళి మాట్లాడద్దు, వెనక్కి వెళ్తే చాలా మాట్లాడాల్సి ఉంటుంది. మేము కూడా 19-24 వరకు మాట్లాడతాం. సింపుల్ డిబేట్కి ఎవరైనా రెడీగా ఉంటే మేము వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి ఆన్సర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.